శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం పట్టణంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఏకాదశి శంభుయాత్ర అత్యంత కనుల పండుగగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఇచ్చాపురం మున్సిపాలిటీలోని 11 శివాలయాలకు చెందిన నందిరథాలు పట్టణంలోని దాసనపేటలో కొలువుదీరాయి. రత్తికన్న గ్రామానికి చెందిన రత్నేశ్వర స్వామి, శ్రీ నర్మదేశ్వర, శ్రీ రామలింగేశ్వర, శ్రీ తారకేశ్వర, శ్రీ చంద్రశేఖర, శ్రీ ఉమామహేశ్వర, శ్రీ చిదంబరేశ్వర, శ్రీ నీలకంఠేశ్వర, శ్రీ కాశీ విశ్వనాథ, శ్రీ ఖండేశ్వర, శ్రీ పాతాల సిద్ధేశ్వర ఆలయాల నందులు ఈ యాత్రలో పాల్గొన్నాయి. ఆయా శివాలయాల నుంచి శివపార్వతులు ఆశీనులై ఉన్న నందిరథాలను ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు ఊరేగింపుగా దాసనపేట వద్దకు తీసుకొచ్చారు. నందిరథాలను అత్యంత అద్భుతంగా అలంకరించారు. విద్యుత్ దీపాల కాంతులతో అత్యంత సుందరమైన అలంకరణలతో నందిరథాలు ఆధ్యాత్మిక శోభను వెదజల్లాయి. నందిరథాలను దర్శించుకోవడానికి వేల సంఖ్యలో ఇచ్చాపురం పరిసర గ్రామాల ప్రజలు భక్తులు తరలివచ్చారు. దాంతో దాసన్నపేట ప్రాంతం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో మార్మోగిపోయింది. ప్రతి నందిరథాన్ని దర్శించుకొని పూజలు జరిపి భక్తులు పునీతులయ్యారు. అర్ధరాత్రి దాటి వేకువజాము 2 గంటల వరకు నందులు భక్తులకు దర్శనమిచ్చాయి. సుమారు 12 ఏళ్ల తర్వాత కార్తీక మాస సందర్భంగా ఈ కార్యక్రమం జరగడంతో భక్తులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేయాలని తమ ఆకాంక్షను వెలిబుచ్చారు.